జాతి వాళ్ళని పసికట్టి మిమ్మల్ని మా నర్తనశాలకు ఆహ్వానించాం. అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా? అవునండి. మరి నాకు డాన్స్ రాదే. మా నర్తనశాలలో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు. ఐఎమ్ ద మాస్టర్, యు ఆర్ ద స్టూడెంట్, వి ఆర్ ద బెస్ట్. రామయ్య సార్, ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను. మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్. సార్, పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి. దేనికి? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగే అడగమను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. అది రే, అది మగవాడికి పెరిగితనం అసహ్యమైన లక్షణం. ఏమిటో చెప్పు. అది అదే అది ఫియట్ కార్ తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళు. అంతేనా? అంతేనా అంటే అది డ్రైవర్ లేకుండా వెళ్తాను. అమ్మయ్యా, ఎంతకాలానికి ఓ మంచి మాట విన్నానరా నీ నోటమాట. ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావురా? అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది అది. ఎందుకను? అప్పుడు నువ్వు ఉండవుగా. అయ్ బాబోయ్, దండాలు చెప్ప. దండాలు దండాలు. ఫియట్ కార్లో వెళ్తున్నాను. ఎలాంటి బాబు? అయ్యా, ధర్మ ప్రభువులు, ధర్మ ప్రభువులు. ఏం నాగయ్య, పిల్లలు బాగున్నారా? తమ దయ వల్ల అంతా చల్లగా ఉన్నారు బాబు. చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి. లక్ష్మి ఇంటర్ చదువుతుందండి. అన్ని ఫస్ట్ క్లాసులే. 15 రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంట. కాత ఫీజు అది. దానికి అంత మొమ్మాట పడతావు ఏమిటయ్యా? ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా. ఎంత కావాలి? 1747.52 రూపాయలు అండి దారి ఖర్చులు. తమదయ్య, ఓ 2000 రూపాయలు ఇచ్చి పంపు. అయ్యా, మీది మనసు కాదండి ఎన్న పోస. మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అప్పటి అడుక్కు తినేవాళ్ళు. సరేగాని నాగయ్య, ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలైతే నాకు చెబుతున్నావు, కానీ వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు. పిల్లల్ని ఒకసారి చూడాలనుంది. చూపిస్తానయ్యా, తప్పకుండా చూపిస్తాను. తమరు గర్వపడేలాగా చూపిస్తాను. ఈ చల్లని నీళ్ళలో పెరిగిన 2 మొక్కలు సెటిల్ అయిన వెంటనే, అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో. పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఇన్ని కూని రాగాలు తీయక్కర్లేదు. అవును, మన పెళ్లి విషయం మీ నాన్నగారిని అడుగుతానని చెప్పావు, అడిగావా? అసలు ఆ విషయం అడుగుదానే వెళ్ళాను. పెళ్లి చేయి డాడీ అనే బదులు ఫియటీ డాడీ అని వచ్చింది. ఆయన ఇచ్చారు, నేను వచ్చాను. పెళ్లి కాకుండా కొడతావేంటి? బాగుండదు. ఇలా నీ మూతి నేను నా మోహన్ నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపు అవుతాం, లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం. అసలు అడుగుతావు? అది కాదు వారు, అసలు అడగడానికి నాకేం భయం లేదు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి, కానీ మన పెళ్లి మాట రావట్లేదు. నువ్వు ఎలాగో అడగలేవు, నేను చెప్పేది విను. అలాగే. మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ నెల 10వ తేదీన హోటల్ కోరమండలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ చెల్లెల్ని? మీ చెల్లెల్ని నేను ప్రేమించాను. నేను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. అని అడగాలి. అది కాదు, మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ అని విన్నాను. నన్ను గాని కొడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుంటావు కదా, అప్పుడు నేను చూడటానికి వస్తాడు. అప్పుడు అడుగు. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్. గాడ్ ఈస్ దేర్. 1 2 3 4. 1 2 1 కమాన్. 1 2 1 2 1 2 1 2 3 4. 1 1 1 2. శంభూ సింక, నాకు ఆటలన్నా బాటలన్నా ఆట పాటనిచ్చిన అమ్మాయిలన్నా ఉరి బుసుకుని చచ్చిపోయేంత ఇష్టం. మీ నాట్యం అమోఘం, అద్భుతం. నిమ్మని మీ నాట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. కోయిల మీ పట వింటే ఉరి పుసుకుని చచ్చిపోతుంది. కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తిలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది. ఆవు మీ వయ్యారాన్ని తిలకిస్తే 1 లీటర్కు బదులు 6 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది. గాడిదలు మీ అందాన్ని చూస్తే గుర్రాలైపోతాయి. అందుకే నా బిరుదు బంధులకు బంధు, బిందులకు బిందు, గళ బంధు. ఒరే నిశాచరా, నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా? అవునండి. మరి ఆ పిల్లల వెళ్ళిపోయింది. ఈ మధ్య ఆడాలి షోడ్ ఎక్కువైందని పేపర్లో చదివాను. శంభూ శంకర, నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొప్రైటర్ని. నా పేరు బొక్కాలంబోదరం, రఫ్ బోలా. ఏమిటి గోల? జాగీల చెప్పెద గిలగిలా బిలబిల. ఓ, మీ నాట్యం అమోఘం, అద్భుతం. ఆ అడుగు, ఆ అడుగులో జిడుగు, అందమైన మడుగులో వెన్నెల కదం తొక్కుతూ. ఓ,
ఏమా కదలికలు భంగిమలు భంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆట పాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు తిరగండి వెరీ మచ్ సార్ ఏమిటయా అది మీ డాన్స్ బాగా చేశారండి థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి అదేంటయా స్టేజ్ బానే ఉందిగా మీరు బాగాలే జోక్లేస్తారండి ఐమ్ సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది అదే మీ అదే మీ చెప్పు అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ తో ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగావు మా అన్నని అడిగాను ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషనే కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్లి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరేం శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్య రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్లి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్లి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెటగోపాచారి నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా అవును సార్ ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు ఏడాకులు ఎందుకు పెట్టుకోలే నే చెల్తా ఏడాకులు సజనాలు కంటే ఇంకొక ఎక్కువ సజన ఉంటారు ఈ లోన్సాలు అయ్యి ఒరే ఎనిమిదాకులు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకు పెళ్ళా ఉంది దానికి నువ్వు మూడివి దానికి చెల్లెలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకుల హృదయాలను కదిలించే హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింస లాంటిది దానికి పెళ్లి ఏంటండే చూస్తాను చూస్తాను 10 రూపాయలు దొరికితే పెళ్లి చేస్తాను లేదని నేనే కట్టేసుకుంటానడే ఒరే ఎనిమిదాకుల వెంకట్రావు ఇంకొక్కసారి ఆ కోత కూసావంటే నిన్ను ఎండు టాకులు చేసి అగ్గిపుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసిపోతావు సమాచారం ఆవేశపడండి మొన్న సారి ఆవేశపడి పిల్లరిస్తే కుక్కను చంపేశారు నీ మరదలకి వెంటనే పెళ్లి చేయబోతు నేనెలా చేయగలండి ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుగా అందువల్ల మీ ప్రయోజనం ఏంటండి తజ్మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు గాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగ బారినా ఒప్పుకోను 10 మంది ఆడదాన్ని 10 రకాలుగా అనుకుంటే 20 రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది 30 రకాలుగా బాధగా ఉంటుంది 100 రకాలుగా నా మనసు చెడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్ళి సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగేనండి అంటే దీని ఆంతర్యమేమి సమాచారా నిశాచరా ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు కిరకిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టపెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తినేది మనం ఏంటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవునా ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈరోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఓ కంగ్రాట్స్ పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులు వేయాల్సింది పోయి ఇలా డల్లుకున్నారేమిటి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగిరి గంతయ్యొచ్చు అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట పోనీకు పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకోని చెప్పండి అంతే చెప్పొచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం తెలుసుకోకపోతే అతనే మగాడండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అతను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది తనకి ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది చెప్పింది అర్థమైందా
అక్కర్లేదు. అర్థమైంది. ఇవాళ సాయంత్రం పెళ్లి చూపించిన డైరెక్ట్. హర హర మహాదేవ శంభో. ఏంటండి అంత కట్టుకరిశారు? జరుచుకున్నానండి. క్షమించండి. ఏదైనా చెప్పబోయే ముందు, ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నాకు అలవాటు. అలాగా. ఆ బాబు నీ పేరేటి? ఏం చదువుకున్నావు బాబు? ఒక బిఏ. అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్లాగా ఉంది. హర హర మహదేవ శంభూ. సరిగ్గా సమాధానం చెప్పరా, లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్లకెత్తితో తూట్లు తుట్లుగా పొడి చేస్తాను. ఆధునిక కాలం కదా, ఈ కుర్రవాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు. అది స్టీరు. అసలు వీరెవరు అనుకుంటున్నారు? వీరి ముత్తాతల వారు, వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాద రాయలు వారు. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కరవాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాష దాహాతప్తులైన నీచుల్ని ఇళ్ళల వరకు వాళ్ళ తుళ్ళు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు. పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి, ఏనుగులు పారిపోయాయి. ఉంటే చూపించుండేవాడిని. నిజంగానా శంభో? అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి, నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు, మంచులో నానా వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసిపోతుంది. ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మద్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ దీక్షలో ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు. బాబు ఎనిమిదాకుల వెంకట్రావు, వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా, రాహుకాలం వచ్చేస్తుంది. చూసేది ఏంటండి? మీరు ఊహనాడు తాంబూలం తీసుకుందాం. శుభో. సంప్రదాయంగా జరగకపోతే దేవతల కోపం వస్తుంది. నా పెద్దరికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసురా. నమస్తే. నా పేరు బుక్కోలంబోదరం రఫ్ బోలా. చూడండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు. వెంటనే నిశ్చితార్థం, ఆ తరువాత శాశ్వత కళ్యాణం. ఒక్క లంబోదరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్ లోని పెళ్లి చూపులు, చూపుల చూపులకు పచ్చదనం, కొందరి వీపులకు వెచ్చదనం. సో ఎవ్రీథింగ్ ఓకే శంభో శంకర? పెళ్ళిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు గాని పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం. డొక్క లంబోదరం గారు. డొక్క కాదు, బుక్క లంబోదరం. ఏమిటది పెళ్లి చూపులు జరుగుతుంది, ఏమిటి అలరి? మర్యాద పెట్టుకెళ్ళండి. ఓకే ఓకే ఓకే. మేము పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం. ఎరా పరావ్, బోనవా? ఏంట్రా మిసాలు కూడా పెట్టావు? ఏంటి నాయన? బాత్రూమ్ కి అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జెమినీ సర్కస్ లో కనిపించింది, మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. చాలా సంతోషం నాయన. పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది, అట్టాగే ఉందా? ఎరా పరావ్, నీకు పెళ్ళం కావాలా? నీకు పెళ్లి కావాలా? నీకు దండం చేస్తాను గురు. ఇళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు గురు. మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురు. ఆ వదిలే గురు, డ్యూటీ టైం అయిపోయింది గురు. థాంక్స్ గురు. ఏం ప్రజలు అనుకుంటున్నారు, వదలండి. నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని. సహజంగా అందరికి 32 పళ్ళుంటాయి, నాకింకా జ్ఞానదంతో రాలేదు, అందుకని 31 ఉన్నాయి. నన్ను వదలండి. వదలను. వదలండి. వదలను. వదలండి బాబు. వదలకపోతే ఏం చేస్తారు? వదిలితే ఏం చేస్తాను అని అడగండి. ఏం చేస్తారు? పారిపోతాను. అయితే పారిపో.